విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో వాదనలు ఈ రోజు జరిగాయి. ముందుగా చంద్రబాబు తరపు లాయర్ దూబే వాదనలు వినిపించగా, తర్వాత సిఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అదే తనకు కొన్ని డౌట్లు ఉన్నాయని, రేపు కూడా వాదనలు వింటానని న్యాయమూర్తి చెప్పారు. चंद्रबाबू बेल पिटिशन की संबंधी स्किल केस लो चंद्रबाबू बेल पिटिशन की संबंधी विचारण रेपड़ी वायदा पड़ी तन इंका कोई डाउट्स रेप विचारण कंटिन्यू चेस्तान रेप वादन विंटान जज విచారణను రేపటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజంతా కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ఉదయం నుంచి చంద్రబాబు తరపున దూబే, అలాగే సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లబ్ధి చేకూరిందంటూ పొన్నవోలు వాదించారు. అలాగే పాలసీ మేకర్స్గా తీసుకున్న డెసిషన్కి చంద్రబాబును దీంట్లో బాధ్యులుగా చేయకూడదంటూ దూబే వాదించారు. పూర్తిగా ఈ రోజు వాదనలో కీలక అంశాలు ఏంటి, ఏ విషయాల్లో డౌట్ ఉండే అవకాశం ఉంది, జడ్జి రేపటికి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. పిఎంఆర్ చక్రి, లంచ్కి ముందు లంచ్ తర్వాత కూడా పూర్తి స్థాయిలో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ప్రమోద్ కుమార్ దుబే, మరొకవైపు లంచ్ బ్రేక్ తర్వాత సిఐడి తరపు న్యాయవాది పొన్నవోలు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వారి వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీకి చెందిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో ప్రమోద్ కుమార్ దుబే, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న అంశానికి సంబంధించిన వాదనలు వినిపించడంతో పాటుగా చంద్రబాబు నాయుడు మీద సిఐడి లేదా ప్రభుత్వం మోపిన అభియోగాలకు సంబంధించి ఒక్కో అంశానికి సంబంధించి టీడీపీ తరపున వాదనలు వినిపించడం ఇది పూర్తిగా బేస్లెస్ కేసు. ఇది కేవలం కక్షపూరిత చర్యగానే దీన్ని భావించాల్సిన వస్తుంది. ఇది కేబినెట్ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్, చంద్రబాబుని ఆపాదించడం ద్వారా కొంత ఇందులో రాజకీయ కక్షపూరిత రాజకీయ ప్రేరేపిత కేసుగానే దీన్ని పరిగణించాల్సి వస్తుందన్న అంశంతో పాటుగా అటు కేబినెట్ డిసిషన్స్కి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కోర్టు కేసులను కూడా కొన్ని కోర్టు తీర్పులను కూడా ఉదహరించిన పరిస్థితి టీడీపీ తరపు న్యాయవాదుల వైపు నుంచి కనిపించింది. మరొకవైపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే సిఐడి తరపు న్యాయవాది ఉన్నారో ఆయన కూడా చాలా గట్టిగానే కస్టడీకి చంద్రబాబును కస్టడీకి కోరుతూ కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడిని కస్టడీకి కోరుతూ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మరొకవైపు బెయిల్ ఇవ్వకూడదు అన్న అంశానికి సంబంధించి కూడా గట్టిగా సిఐడి తరపు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో కొంత వాద ప్రతివాదనలు అయితే వాడివాడిగానే జరిగాయి. సో ఈ క్రమంలో కొంత కేబినెట్ నిర్ణయానికి సంబంధించి ఏదైతే ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం ఉందో, కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన వ్యవహారాన్ని దీన్ని చంద్రబాబుకి ఎలా ఆపాదిస్తారు, దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదనలు ఏమనెత్తారో ఆ అంశాన్ని కూడా జడ్జి ప్రస్తావించి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని సిఐడి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జీవోని జారీ చేసినప్పటికీ ఆ జీవోకి అనుగుణంగా ఒప్పందం మాత్రం అమలు చేయలేదు. ఇది పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ చంద్రబాబు పాత్ర ఉంది, ప్రతి నిబంధన ఉల్లంఘనలోనూ చంద్రబాబు సూచనల మేరకే ఈ ఉల్లంఘన జరిగింది అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గట్టిగా వాదించిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కొన్ని కీలకమైన కామెంట్స్ కావచ్చు, కొన్ని కీలకమైన అంశాలని జడ్జి లేవనెత్తిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్ రూటింగ్ జరిగిందో, మనీ ట్రైల్ ఏదైతే జరిగిందో, ఆ మనీ ట్రైల్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఎక్స్చెకర్ బయటికి వెళ్ళింది, అది తిరిగి చంద్రబాబు నాయుడికి చేరిందా లేదా అన్న కీలకమైన ప్రశ్నను కూడా జడ్జి వైపు నుంచి వచ్చిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాన్ని బేస్ చేసుకునే సో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరుతున్నామన్న వాదనను కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చివరి నిమిషంలో కూడా మరొకసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అన్న అంశానికి సంబంధించి కూడా సిఐడి తరపు న్యాయవాదిగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో పెండ్యాల శ్రీనివాస్, అలాగే మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ ఆర్థిక లావాదేవీలు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడుతో ఆర్థిక లావాదేవీలు జరిపినందునే వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. చంద్రబాబు సూచనల మేరకే వీళ్ళిద్దరూ విదేశాలకు వెళ్ళారనేది పొన్నవోలు వాదనగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ గతంలో ఐటీ శాఖకు సంబంధించిన దర్యాప్తు, షాపూర్జీ పల్లంజీకి సంబంధించి ఐటీ శాఖ ఏదైతే దర్యాప్తు చేస్తుందో అందులో ఆ దర్యాప్తులు ఎదుర్కొన్న వాళ్లేనా అనే జడ్జి కూడా
ప్రశ్నించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాంతో పాటుగా ఇక్కడ ఈ కేసులో చంద్రబాబుకి లింకులు ఉన్నాయి వాళ్ళిద్దరితో అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు సో అందుకనే నోటీసులు ఇచ్చాం కానీ వాళ్ళిద్దరూ విదేశాలకు పారిపోయారు సో ఇది ఒక ప్రధానమైన అంశం అనే అంశాన్ని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదనే విషయంలో ఇది ఒక ప్రధానమైన అంశంగా పొన్నవల సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు దాంతో పాటుగా ఈ బెయిల్ అంశానికి సంబంధించి మరొక వ్యవహారం ఏదైతే ఉందో బెయిల్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడికి అంటే 164 కింద మాజీ ఐఏఎస్ ఎవరైతే పివి రమేష్ ఉన్నారో ఆయన మళ్ళీ తిరిగి చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాట మార్చారన్న ప్రస్తావన కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి జడ్జి ఎదుట వాదించిన పరిస్థితి ఉంది జైల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రభావితం చేస్తారని కూడా జడ్జి ప్రశ్నించిన సందర్భంలో జైల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారంటే ఇంకా జైలు బయటకు వస్తే ఇంకా ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారు అందుకే తాము బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు కస్టడీకి అంటే మరింత విచారణ కోరుతూ కస్టడీకి మరింత విచారణ చేయాలి కాబట్టి కస్టడీని కోరుతున్నామన్న విషయాన్ని కూడా జడ్జి ఎదుట ప్రస్తావించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తనకు కొన్ని డౌట్లు ఉన్నాయి రేపు మరింత పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెప్పిన పరిస్థితుల్లో రేపు ఉదయానికి ఈ చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లను వాయిదా వేశారు సో ప్రస్తుతం కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయన్న అంశానికి సంబంధించి మనతో అడ్వకేట్లు ఉన్నారు ఆయన అడిగి వాళ్ళని అడిగి తెలుసు చెప్పండి ప్రధానంగా ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్ విషయంలో ఎటువంటి వాద ప్రతివాదం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్కి ప్రమోద్ దుబే సుప్రీంకోర్టు న్యాయాధి ఆయన వచ్చి తన యొక్క వాదనలను వినిపించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో వివిధ రాష్ట్రాలు ఏ విధంగా అనుసరించాయి ఎలా క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయి వాటన్నిటినీ సంబంధించిన ప్రతుల్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది ఒకవైపున మరోవైపున సిఐడి వారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఆయన ఏం చేశారంటే ఈ స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కోర్టు వారికి సమర్పించడం జరిగింది దాంట్లో ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసులు కానీ జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కానీ అతను చంద్రబాబు నాయుడు హూ ఆర్ యూ టు ఇష్యూ నోటీస్ టు మీ అని చెప్పి ఉటాయించిన విధానాన్ని రాతపూర్వకంగా ఏమైతే సర్వ్ చేశారో ఆ కాపీలను కూడా కోర్టు వారి ముందు ఉంచడం జరిగింది దాని మీద ఇరు వర్గాల వాదనలు విన్న మీద సైమల్టేనియస్గా విన్నారు పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ పిటిషన్ మీద బెయిల్ పిటిషన్ మీద వాదనలు దరిదాపు ముగిసినట్టే కొన్ని డౌట్స్ కోర్టు రేజ్ చేసింది దానికి సంబంధించి రిమైనింగ్ ఆర్గ్యుమెంట్ రేపు ఉదయం 11:30 దాదాపు వాదనలు పూర్తయిపోయినట్టుగానే ఉన్నాయి ఇంకా ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా డౌట్స్ని రైజ్ చేసిన పరిస్థితి జడ్జి గారి వైపు నుంచి కొన్ని జీవోస్ సంబంధించి క్లారిఫికేషన్ గురించి అడగడం జరిగింది రేపు ఉదయం పొన్నవల్లి సుధాకర్ రెడ్డి 11:30కి ఆ జీవోలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కోర్టు వారి ముందు ఉంచిన మీదట ఈ రెండింటి మీద ఒకే రోజు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అంటే రేపు మళ్ళీ పూర్తి స్థాయిలో వాద ప్రతివాదనలు ఉంటాయి లేకపోతే ఏదైనా లిమిటెడ్ వ్యవహారానికి సంబంధించి లిమిటెడ్ ఇష్యూస్ మీదే వాదనలు ఉంటాయి ఏదేమైనప్పటికీ సహజంగా జరిగే న్యాయ ప్రక్రియలో ఆ రోజుకు ఆ రోజు ఆర్డర్స్ ఇవ్వటం అనేది జరగదు కామన్ మ్యాన్కైనా ఫార్మర్ సీఎంకైనా సైకిల్ దొంగకైనా ఒకే ప్రొసీజర్ నడుస్తుంది కాబట్టి ఇది ఒక ప్రక్రియ న్యాయ ప్రక్రియ ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టులు కూడా ఒక 2 రోజుల్లోపు దీని మీద ఒక ఆర్డర్ని ఇచ్చే అవకాశం ఉంది అంటే చంద్రబాబుకి సంబంధించి అరెస్ట్ జరిగిన తర్వాత జరిగిన వాద ప్రతివాదంలో హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు కింది కోర్టు ఏసీబీలో కావచ్చు ఎక్కడో కూడా కేసు మెరిట్స్ డిమెరిట్స్ మీద ఇవాళ జరిగినంత స్థాయిలో ఇప్పటివరకు జరిగినట్లుగా కనిపించలేదు ఇందులో నిజమైన ఇందులో వాస్తవం ఇప్పుడు దీంట్లో వాస్తవం లేదు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లీగల్ టీం అంతా అసలు క్వాష్ చేయండి ఈ కేసే చెల్లదని చెప్పి 17A లేదని చెప్పి రకరకాల వింత వాదనలతో ముందుకు వెళ్ళి అతన్ని జైల్లో ఉంచారు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఒక న్యాయవాదిగా నేను గుర్తించింది అబ్జర్వ్ చేసింది అదే ఇప్పటివరకు బెయిల్ పిటిషన్ మీద వాదన చేస్తే ఎప్పుడో అప్పుడు అతనికి బెయిల్ వచ్చి ఉండేదేమో థ్యాంక్ యూ సో మొత్తం ఏదైతే రేపు కొన్ని లిమిటెడ్ ఇష్యూస్కి సంబంధించి కొన్ని జీవోలకు సంబంధించి టెక్నికాలిటీస్కి సంబంధించి ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ వ్యవహారానికి సంబంధించి జడ్జీలు ఏమనెత్తిన డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి క్లారిటీ కోరుతూ కొంత వాద ప్రతివాదనలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి తీర్పు రేపు వెలువడే అవకాశం ఉంటుందని అడ్వకేట్లు చెప్తున్నారు చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్